హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మీషో కుర్తా సెట్ హాల్ అన్నమాట. బట్ ఏంటంటే ఆఫ్టర్ వాష్ రివ్యూ అనేది అయితే ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఈ కుర్తా సెట్ అనేది మీషో నుంచి అయితే తెప్పించాను. అండ్ నేను ఇదైతే వాష్ కూడా చేశాను అనమాట, 2-3 times వాష్ చేశాను. సో అవి ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. సో కుర్తా సెట్ అయితే మనకి ఇలా వచ్చేసింది. ఇది ప్యూర్ కాటన్ అండి, కాటన్ కుర్తా సెట్ అనమాట. కాటన్ కుర్తా సెట్ విత్ అనార్కలీ ప్యాటర్న్, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది ప్యూర్ కాటన్ అండి, కాటన్ కుర్తా సెట్ అయితే నేను తెప్పించాను. ఇది చాలా అంటే చాలా రిలాక్స్డ్ ఫిట్ ఉంది. ప్లస్ ఏంటంటే మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ష్రింక్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్ అయితే లేదనమాట. మనకిది నెక్ వచ్చేసి ఇలా ఇచ్చారండి, నెక్ రౌండ్ నెక్. అండ్ మనకి ఫ్రంట్ బటన్స్ వచ్చి ఇలా మొత్తం రౌండ్ నెక్ అండ్ బటన్స్ లాగా ఇలా బబుల్స్ లాగా ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి నెక్కి ఇక్కడ ఈ పార్ట్ వరకు ఇలా బబుల్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ మనకి ఇది వచ్చేసి 3/4 hands అయితే వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది నేను ఆల్రెడీ తీసి 2 times వాష్ చేశాను, బట్ అయినా కూడా ఇది కొత్తది లాగానే ఉందన్నమాట, మనకు వాష్ చేసినట్లు కూడా తెలియట్లేదు. సో త్రూ అవుట్ మన కుర్తా అంతా కూడా ఇలా ప్రింట్ అయితే వచ్చేసిందండి. ఈ ప్రింట్ కాదు, ఇది జస్ట్ మనకి ఫ్యాబ్రిక్తో పాటే వచ్చిందనమాట, ఫ్లోరల్ డిజైన్. త్రూ అవుట్ ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఇది అనార్కలి ప్యాటర్న్ అనమాట, మీరు చూడొచ్చు. స్ట్రైట్ కుర్తా అయితే కాదు, అనార్కలి ప్యాటర్న్, బట్ ఫ్లేర్ అయితే అంత ఎక్కువ లేదనమాట. జస్ట్ అలా నార్మల్ అనార్కలి కుర్తా, బట్ ఫ్లేర్ అయితే కొంచెం తక్కువగా ఉందని చెప్పచ్చు. అండ్ దీనికి లైనింగ్ అయితే ఎలాంటి లైనింగు లేదు, బట్ ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేశారండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ స్టిచ్చింగ్తో పాటు మనకి ఇక్కడ హెమ్మింగ్ కూడా చేశారనమాట. అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఉంది, సేమ్ క్వాలిటీ సేమ్ క్లాత్ బాటమే అనమాట. అంటే మనకు టాప్ ఏ క్లాత్తో ఉందో బాటమ్ కూడా అదే క్లాత్లోనే. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంటే ఇచ్చారు, సెమీ ప్లాజో అనుకోవచ్చు, బట్ ఎందుకంటే ఫ్లేర్ అంత ఎక్కువ లేదనమాట. దీనికి ఎలాస్టిక్ అయితే ఇచ్చారు, చాలా సాఫ్ట్ ఎలాస్టిక్ ఉందండి ఇది. అండ్ మనకి ఇక్కడ పాకెట్స్ అనేవి అయితే ఏం లేవన్నమాట, జస్ట్ నార్మల్ ప్లాజో ప్యాంట్ విత్ సేమ్ క్లాత్ అనమాట. మనకు టాప్ ఏ క్లాత్తో ఉందో బాటమ్ కూడా అదే క్లాత్. లోపల లైనింగ్ అట్లాంటివి ఏం లేదనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా అని అయితే రాశారు. అండ్ ఇది ప్యాంట్ కూడా మనకి యాంకిల్ లెంగ్త్ వరకు వస్తుందండి, అంటే ఫుల్ లెంగ్త్ ప్యాంట్ అయితే కాదనమాట, యాంకిల్ లెంగ్త్ వరకు వస్తుంది. అంటే ఎందుకంటే టాప్ ఉంది కాబట్టి బాటము రెండు కూడా కవర్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ కింద అయితే ప్యాంట్ దగ్గర ఇలా ఒక లైన్ స్టిచ్ అయితే వేసారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు అది, ఇది ఒక లైన్ లాగా ఇచ్చారనమాట. సో ఇది అండ్ ఇది నేను 2 times వాష్ చేశాను, కలర్ ఫేడ్ అవ్వడం కానీ లేదంటే హాట్ వాటర్లో కూడా వేసి చూశాను అనమాట, కలర్ ఫేడ్ అవ్వలేదు, ష్రింక్ అవ్వలేదు. అలాగే ఒకసారి నేను ఇది కూడా పెట్టాను, గంజి కూడా పెట్టాను, అయినా కూడా ఏం ప్రాబ్లం రాలేదు. సో హ్యాపీగా మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి. సో కలర్ పోతుంది, ష్రింక్ అయిపోతుంది, లేదంటే 2-3 వాషుల తర్వాత పనికిరాదేమో అన్న ఆ డౌట్స్ అయితే అవసరం లేదనమాట. నేను ఆల్రెడీ అన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేశాను దీనిపైన. సో ప్యాంట్ అండ్ టాప్ అండ్ బాటమ్ కుర్తా సెట్ అండి. ఇది మన ఫస్ట్ కుర్తా ఆఫ్టర్ వాష్ రివ్యూ అనమాట. సో మనకు సెకండ్ కుర్తా సెట్ వచ్చేసి ఇదండి, పింక్ కలర్ అనమాట, రాణి పింక్ అంటారు కదా, రాణి పింక్. ఇదేంటంటే ఫుల్ లైన్ ప్యాటర్నే వచ్చిందనమాట, లైన్స్గానే ఉంది, లైన్స్ టాప్ విత్ లైన్స్ బాటమ్ అనమాట. నేను చూపిస్తాను మీకు. సో టాప్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చేసింది. సో మనకి టోటల్ టాప్ అయితే ఇలా వచ్చేసింది అనమాట, రాణి పింక్ కలర్ టాప్. అండ్ మనకి ఇది రౌండ్ నెక్ వచ్చిందండి, కాలర్ నెక్ అంటారు కదా, దీనికి క్లాత్ ఇచ్చారు. అండ్ బాటమ్ కూడా ఇదే సేమ్ క్లాత్ అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇదేంటంటే స్ట్రైట్ ఏ లైన్ కుర్తా అంటారు కదా, స్ట్రైట్ కుర్తా అనమాట, విత్ స్ట్రైట్ కట్. ఎక్కడ అనార్కలి ప్యాటర్న్ ఏం లేదు. అండ్ ఇవన్నీ కూడా షో బటన్సే, ఏవి కూడా మనం ఓపెన్ చేయడానికి లేదు. సో సెంటర్లో మనకి బటన్స్ అనేవి అయితే ఇచ్చారనమాట. అండ్ దీనికి మనకు సైడ్ పాకెట్స్ అలాంటివి ఏం లేదండి. అండ్ లైనింగ్ కూడా లేదనమాట, లైనింగ్ కూడా లేదు. బట్ క్లాత్ అయితే చాలా మందంగా ఉంది, లైనింగ్ అవసరం లేదు దీనికి.
అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారనమాట. మనకు మోక్ చేతుల కన్నా కొద్దిగా కిందకైతే వస్తుంది, మీరు ఇక్కడ చూడచ్చు. అండ్ ఇది క్వాలిటీ వచ్చేసి క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. మనకి ష్రింక్ అవుతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఇది ఫుల్ ప్యూర్ కాటన్ అండి ఇది. సో మీరు ఇక్కడ చూడచ్చు, ఇది ప్యూర్ కాటన్ అనమాట. అండ్ నేను ఒక్కసారి వాష్ చేశాను, బట్ ఇది ష్రింక్ అవ్వలేదు. బట్ ఏంటంటే జస్ట్ ముడతలు పడింది అనమాట, అంతేగాని ష్రింక్ అయితే అవ్వలేదు. అండ్ కలర్ పోలేదు, ప్లస్ నేను హాట్ వాటర్లో కూడా వేసి చూశాను అనమాట, కలర్ ఫేడ్ అవుతుందేమో అని. సో అలా అంతా ఏం జరగలేదు అనమాట. అండ్ మనకు బాటమ్ వచ్చేసేసరికి బాటమ్ అయితే ఇలా ఇచ్చారండి. సో ఇది కూడా ఏంటంటే స్ట్రైట్ కట్ ప్యాంట్ అంటారు కదా, అలాంటి ప్యాంట్ అనమాట. సో మనకి ప్యాంట్ అయితే ఇలా వచ్చేసింది. ఇది ఫుల్ ప్యాంట్ అనమాట, యాంకిల్ లెంగ్త్ కాదు, ఫుల్ ప్యాంట్, స్ట్రైట్ ప్యాంట్ అనమాట. ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ థ్రెడ్స్ అయితే ఏమి ఇవ్వలేదు. ప్లస్ మనకి ఇక్కడ పాకెట్ ఇచ్చారనమాట. ఇది ఏంటంటే సింగిల్ సైడ్ పాకెట్ ఇచ్చారనమాట, ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఉంది. అండ్ ఈ సైడ్ మనకు లేదు, ఓన్లీ ఒక సైడ్ మాత్రమే ఉంది ప్యాంట్. ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట, వాష్ ష్రింక్ అవ్వలేదు, కలర్ పోలేదు. వేరే వాటితో కలర్ పోయే వాటికి వాటితో వేసినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదనమాట, ఎందుకంటే ఇది డై అవ్వట్లేదు. సో ఇది ప్యాంట్ కింద వచ్చేసి మనకి ఇలా ఒక లైన్ లాగా ఇచ్చారనమాట. ఇది ఫుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ స్ట్రైట్ కట్ ప్యాంట్, ప్లస్ ఏంటంటే యాంకిల్ లెంగ్త్ ప్యాంట్ కాదు, ఫుల్ ప్యాంటే. అండ్ కలర్ పోలేదు, ప్లస్ ఏంటంటే ష్రింక్ అవ్వలేదు. స్టిచ్చెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనం ఎన్ని వాషులు వేసినా కూడా ఇది కొత్తదిలాగే ఉంది తప్ప మళ్ళీ మనం వాష్ చేసాం పాతది అయిపోతుందేమో అలా ఏం లేదనమాట. ఒక 2-3 వాషెస్ వరకు వేసినా కూడా మళ్ళీ మనం ఐరన్ చేసుకున్నామంటే కొత్తగా అప్పుడే మళ్ళీ కొత్తది వేసుకున్నామా అన్నట్లు ఉంటున్నది ఇది క్లాత్. ఇవే నేను ఇందాక చూపించింది కూడా అలాగే ఉందన్నమాట. ఐ హోప్ ఈ రివ్యూ అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.